వాళ్ళ పేర్లన్నీ కూడా రాయబడుతున్నాయి. తప్పు చేయొద్దు. అధికారులకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, నరేంద్ర మీద దెబ్బ పడితే, నరేంద్రకి ఏమన్నా అయితే, నరేంద్ర మీద కస్టోడియల్ ఈ టార్చర్ చేస్తే పైనుంచి కింద దాకా అందరూ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. తప్పు చేయొద్దు. ఇవాళ సోషల్ మీడియాలో పోస్టుల గురించి ఎవడన్నా నవ్వుతాడా, వస్తారా అని ఏమో, ఈ పక్క రాష్ట్రం వాళ్ళు నవ్వుతున్నారా, దిక్కుమాలని ఏమో, ఈ ప్రభుత్వం ఏంది, ఈ సోషల్ మీడియా కేసులేంది, ఆ టెంటీ వాడిని పట్టుకొస్తారా, ఈవినే నన్ను పట్టుకొస్తారా, వాళ్ళు ఫార్వర్డ్ చేశారంట, వాళ్ళని పట్టుకొస్తారా, వాళ్ళ ఇంటికి ఏమైనా బీగుతారా, ఏందా నరేంద్రని బీగటం, రవిని పట్టురావటం, అంకబాబుని పట్టురావటం, ఏంది పెద్ద మనిషి 70 ఏళ్ల వయసులో ఈ న్యాయవాది ఇక్కడ గేటు కాపలా కాయాలా, ఆల్పాటు రాజేంద్ర రావాలా, పవన్ కృష్ణ రావాలా, ఎన్ఆర్ఐ పట్టాభి రావాలా, నేను రావాలా, బుద్ధుండాలయా, మీకు సిగ్గుండాలయా, ఏం ప్రభుత్వమయ్యా, ఏం పరిపాలనయ్యా, ఎందుకయ్యా ఈ చిల్లర పనులు చెప్పు. ఓ 10,000 మంది కావాలంటే వచ్చేస్తావు, ఏ స్టేషన్లో పెట్టుకుంటావు పెట్టుకో, ఇంటి చుట్టూ 5,000 మంది, నీ కొంప చుట్టూ 5,000 మంది పోలీసులు పెట్టుకున్నావు, తాడేపల్లి చుట్టూ, ఎందుకయ్యా అక్కడ ఆడవాళ్ళని పట్టుకొని బూతులు తిట్టిస్తున్నావు, మహిళల్ని, అమరావతి రైతుల్ని ఇక్కడ తీసుకొచ్చి 100 మందిని మమ్మల్ని సిఐడి పోలీస్ స్టేషన్ ముందు నిల్చోబెట్టాం, ఏంటి ఆనందం, దీనికోసం ముఖ్యమంత్రి అయింది, ఇదే పరిపాలన, ఎందుకయ్యా చేతకనాడి పరిపాలన చేయటం, చేతకనాడి చేతకపోతే తప్పుకో, దమ్ముంటే ఎలక్షన్ రా, పోదాం, 175 కలుస్తాను అన్నావు కదా, రా గోపు గుయ్యేట్టు, గోపు గుయ్యమన్నట్టు ప్రజలు బుద్ధి చెప్తారు. ఈ దిక్కుమాలిన కేసులు ఏంది, ఈ తప్పుడు కేసులు ఏంది, ఈ టార్చర్ ఏంది, ఓ పొలిటికల్ పార్టీగా నువ్వు పార్టీ పెట్టుకున్నావు, మాధవ 40 ఏళ్ళ చరిత్ర ఉన్న పార్టీ, ఏడు పరిపాలన చేస్తానైతే ఓ ప్రాజెక్టు కట్టు, ఓ పని చేయి, అంతేగాని దిక్కుమాలిన కేసులు తప్పుడు కేసులు కాబట్టి మా కార్యకర్తల ఇంటికలు కూడా బేగలేవు. 60 లక్షల మంది పార్టీ కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు.